అన్నా సాఫ్ చేశారు పల్లెలలో. రేపటి నాడు మన కౌన్సిలర్లు అయినా చైర్మన్ అయినా దగ్గర ఉండి అట్లంతా ఈ చెత్త జాగాలు ఉంటాయి చూసిరుగా. ఈ మురుగు కాలువలు, ఇళ్ళ నడిన మురుగు, ఇళ్ళ నడిన చెత్త ఎటువంటిది ఉండదు. అవన్నీ దగ్గర ఉండి మన కౌన్సిలర్లు, మన చైర్మన్ గారు చేయిస్తారు ఖచ్చితంగా. ఇవన్నీ ఎందుకంటే మొత్తం మురికి గుట్టలు అయిపోయినాయి అంతా మన దగ్గర. ఇప్పుడు కొత్త కౌన్సిలర్ కొత్త ఆరు ట్రాక్టర్లు, 9 ఆటోలు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వస్తారు. పల్లెలు చుట్టూ మంచి ఏరియా.
బేలి బోల్తే అందే ఉస్కా ల్యాప్టాప్ అదే రే తరే యాద్ కరో నాయకులకు యాద్ చేయు మరి జరూరు ఇస్కా నామ్ లిఖాతా ఇవ్వాలి మన నరేష్ ఇస్కా ఆధార్ కార్డ్ తేవో కా పడరే వద్దే బేలి లిపి ల్యాప్టాప్ ఇలా ట్యాబ్ ట్యాబ్ పెట్టింది సార్ దగ్గర నుంచి ఇస్తారు ఇలా తల్లి గ్రేట్ వన్ మున్సిపాలిటీ అయిన జగిత్యాల పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం ఇంటింటా ప్రచారం ఈనాడు ప్రారంభించడం జరిగింది. ఈనాడు 3వ వార్డులో ప్రచారం చేస్తున్న సందర్భంగా నా వెనంటి ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఈ ప్రాంత ప్రజలందరికీ పాతికమిత్రులకు కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది 3వ వార్డు అంటే జగిత్యాల పట్టణంలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న వార్డు. ఎలాంటి సదుపాయాలు లేక రోడ్లు సరిగా లేక మోర్లు సరిగా లేక లేఅవుట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి గతంలో స్థానిక కౌన్సిలర్ చాలా కృషి చేసారు కానీ మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉండ్రి. ఒక్కసారి మాత్రమే చైర్మన్ ఒక అభ్యర్థి తెలుగుదేశం పెద్దలు వచ్చినా కానీ కౌన్సిల్ మాత్రం కాంగ్రెసే ఉండింది. జగిత్యాల పారిశుద్ధ్యంలో కానీ రోడ్లలో కానీ ఎలాంటి మార్పు లేదు, చాలా వెనుకబడ్డది. ఇది 1956లో అయిన మున్సిపాలిటీ దాదాపు కరీంనగర్ ఒక కాలంలో సమానంగా ఉన్నది. ఈరోజు ఏ మూలకు లేకుండా అయిపోయింది. మరి కాబట్టి మేము ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఈసారి ఏ విధంగా అయితే పట్టణంలో నాకు భారీ మెజార్టీ ఇచ్చారో అదేవిధంగా ప్రీతమ నాయకురాలు కవిత గారు కూడా మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఈసారి అత్యధిక ఓట్లు అన్ని వార్డులలో కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై పోటీ చేసిన వాళ్ళను గెలిపించాల్సిగా కోరుతా ఉన్నా. మనం ఇప్పటికే చూసినాం, మీరందరూ కూడా ఇన్నర్ వార్తల ద్వారా మున్సిపల్ చట్టం అనేది చాలా పటిష్టంగా పట్టణాభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తయారు చేయడం జరిగింది. గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇప్పటికే కవితక్క గారి సహకారంతో కేటీ రామారావు గారు 50 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే కొన్ని పనులు కూడా ప్రారంభించినాం. ఇంకా దాదాపు 15 కోట్లతోటి రోడ్లు మోరీలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎలక్షన్స్ కోడైన తర్వాత ప్రారంభం చేస్తాం. ప్రజలకు ఇప్పటికే కనబడుతున్నది మెయిన్ రోడ్ వైడనింగ్ కానీ, చింతకుంట చెరువు చేయడమే కానీ, మోతే చెరువు చేయడమే కానీ, అదేవిధంగా రోడ్ల విస్తరణ కార్యక్రమం, కొన్ని రోడ్లు కూడా వేస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలకు ఇప్పటికే పార్టీ పట్ల విశ్వాసం కలిగింది. తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ మీద మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఏదైతే గ్రామాలలో పటిష్టమైన చట్టం, అదేవిధంగా సర్పంచులు అక్కడి స్థానిక నాయకుల సహకారంతో ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో అధికారుల పర్యవేక్షణలో చాలా ప్రగతి సాధిస్తూ ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పరిశుభ్రతకు నిలయం అంటే తెలంగాణ పల్లెలు అనే విధంగా, పచ్చదనానికి నిలయం అంటే తెలంగాణ పల్లెలు అనే విధంగా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసినారు. ఆ విధంగా ముందుకు సాగుతున్నాయి. కానీ జగిత్యాల పట్టణంలో ఇప్పుడు మనం నిలబడ్డ చోటు చూస్తేనే ఎటు చూసినా
బురద కుంటలు కొమ్మ చెట్లు ప్లాస్టిక్ ఈ రకంగా ఉంది. రేపటి నాడు గెలిచే కౌన్సిలర్లు అధికారుల అధికారం వస్తుందని అనుకోకుండా ఒక సేవాభావంతో పనిచేస్తారని చెప్పి కూడా నేను జగిత్యాల ప్రజలందరికీ కూడా విశ్వాసం తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా నేను మాట ఇస్తా ఉన్నా, తప్పకుండా ఈ కౌన్సిలర్స్ అందరు కూడా అదేవిధంగా చైర్మన్ గారు కూడా ఒక సేవాభావంతో జగిత్యాల పరిశుభ్రత కోసం, పచ్చదనం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తారు. ఉత్తమ నాయకురాలు కవిత గారు ప్రచారానికి ఎప్పుడు వస్తారని నాకు తెలియదు, కానీ ఏదైనా కానీ వారి మార్గనిర్దేశం ఉంటుంది. మీరు చూస్తున్న మేము యొక్క అప్పుడే కండువా మీద కూడా కవితక్క గారి ఫోటో ఉంటుంది. వారి ప్రోత్సాహంతో నేను కూడా రాజకీయాలకు వచ్చిన, ఇక్కడ చాలామంది కూడా వారి ప్రోత్సాహంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా వారి సహకారం తీసుకొని ఎందుకంటే గెలుపోవటం సహజం, వారు రాజకీయ కుటుంబాల కింద వచ్చిన వారు, వారికి అన్నీ తెలుసు. కానీ కొంత ఒక కుట్రపూరితంగా అంత సేవ చేసిన వారిని ఓడియడం అనేది మాకే ఇప్పటికి కూడా మింగుడు పడతలేదు, చాలా బాధగా ఉన్నది. తప్పకుండా జగిత్యాల అభివృద్ధిలో వారి సహకారం పూర్తిగా ఉంటుంది.